హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ ల్యానింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ప్రైస్ అతి త్వరలోనే జరగబోతుందండి అందరు కూడా గమనించాలి అయితే ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ అయితే మళ్ళీ స్టార్ట్ కావడం జరిగిందండి ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంటుంది సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ సో ఇంట్రెస్ట్ వారు కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి మన కోడ్ కంపల్సరిగా ఉపయోగించండి ఆర్కే టీ టెన్ మీకు టెన్ పర్సెంట్ అడిషనల్గా డిస్కౌంట్ కూడా రావడము జరుగుతుంది సో హిస్టరీ రివిజన్ సిరీస్ అండి మనకు ఆల్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి కేటగిరీస్లో మనకైతే ఉంటుంది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సాధన పేరుతో మినీ కోర్స్ అండి ప్రాక్టీస్ కోర్స్ త్రూ ఎంసీక్యూస్ ఫర్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఓకేనా సెవెంత్ సెప్టెంబర్ ఐటిఎం నుంచి అయితే స్టార్ట్ కావడము జరుగుతుంది నెక్స్ట్ ఏపీబిఎస్సి టిఎస్పిఎస్సి సౌమ్య మేమ్ గారు అయితే చెప్తారండి డైలీ క్లాసెస్ ఆన్ అప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ పైన క్లాస్ ఉంటుంది నెక్స్ట్ డైలీ క్లాసెస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కూడా ఉంటాయండి అందరూ కూడా ఉపయోగించుకోవాలి మంచి క్లాసెస్ మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మనము చూడవచ్చు ఓకేనా అంతేకాకుండా వన్ ఇయర్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల మన కోడ్ యూజ్ చేస్తే మీకు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలకే వచ్చేస్తుంది ఓకేనా ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టీ టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పొందండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా మనము ఐదవ తారీఖు ఆరవ తారీఖుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాము చివరి వరకు చూడండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవు ఇటీవల వార్తల్లో ఉన్న బిగ్ జాన్ అనేటువంటి అతిపెద్ద ట్రైసెరాటాప్స్ అరవై ఆరు బిలియన్ సంవత్సరాల నాటి అస్థి పంజరాలు ఏ ప్రాంతంలో వేలం నిర్వహిస్తున్నారు ఆప్షన్ ఏ ఫ్రాన్స్ అండి చూద్దాం జాన్ ఒక అతిపెద్ద ట్రైసెరాటాప్స్ ఓకే అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో వేలం వేయబడుతుంది మరియు ఫ్రాన్స్లోని వేలం బ్లాక్స్లో అతిపెద్ద మొత్తాలైతే లభించాయి ప్రధాన అంశాలు మరి బిగ్ జాన్ యొక్క అస్థి పంజరము అరవై ఆరు మిలియన్ సంవత్సరాల కంటే కూడా పాతది మరియు అరవై శాతము పూర్తయింది ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద ట్రైసెరా టాప్స్గా దీని అయితే చెప్పుకోవచ్చు దాదాపు ఇరవై ఆరు అడుగుల ఉంటుంది దీని పుర్రే డెబ్బై శాతం పూర్తయింది మరియు అరవ ఆరు పాయింట్ ఆరు అడుగుల వెడల్పు కూడా ఉంటుంది ట్రైసెరా టాప్స్ గురించి చూద్దాం సో ట్రై హాన్ ట్రైసెరా టాప్స్ దాదాపు అరవై ఏడు మిలియన్ల నుంచి అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితము క్రెటేషియన్ కాలంలో ఉత్తర అమెరికాలో నివసించాయి మరి బిగ్ జాన్ అనేది దక్షిణ డకోటాలోని లారా మీడియా అనేటువంటి ద్వీపఖండంలో అయితే నివసించినట్లుగా మనకు తెలుస్తుంది ఇవి కూడా ఒక డైనోసార్ జాతికి చెందినట్టుగా మనకైతే తెలుస్తుంది ఓకే మరి స్టాటిక్ జీకే అబౌట్ ఫ్రాన్స్ చూద్దామండి ఏర్పాటు ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు రాజధాని ప్యారిస్ అధికార భాష ఫ్రెంచ్ కరెన్సీ యూరో ప్రెసిడెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ప్రధానమంత్రి జిన్ కాస్టెక్స్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో మొట్టమొదటి డూగాంగ్ లేదా సముద్ర ఆవు పరిరక్షణ రిజర్వ్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిన రాష్ట్రము ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు రాష్ట్రము ఉత్తరాగ్నేయ తీరంలోని పాల్క్ బేలో భారతదేశపు మొట్టమొదటి డూగాంగ్ పరిరక్షణ రిజర్వ్ను ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తన ప్రణాళికను ప్రకటించింది ముఖ్యాంశాలు డూగాంగ్ లేదా సముద్ర ఆవు అంతరించిపోతున్న సముద్ర క్షీరదము ఆవాసాలు ఆవాసాల నష్టము సముద్ర కాలుష్యం మరియు సముద్రపు గడ్డిని కోల్పోవడం వల్ల అది అంతరించిపోతుంది డూగాంగ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు తమిళనాడులోని పార్క్ బేలో కనుగొనబడింది గల్ఫ్ ఆఫ్ మన్నార్లో తమిళనాడు యొక్క ఆగ్నేయ చివర మరియు పశ్చిమ శ్రీలంక మధ్య ఒక నిచ్చార బే ప్రాంతము మరి కమ్యూనిటీ భాగస్వామ్యంతో జాతులను రక్షించడానికి ప్రభుత్వము గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పార్క్ బే ప్రాంతంలో డూగాంగ్ మెరైన్ కన్వర్జేషన్ రిజర్వ్ను కూడా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది ఓకేనా స్టాటిక్ జీకే అబౌడ్ తమిళనాడు అండి దీని యొక్క ఏర్పాటు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై రాజధాని చెన్నై మొత్తం జిల్లాలు ముప్పై ఎనిమిది గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ అసెంబ్లీ స్థానాలు రెండు వందల ముప్పై నాలుగు లోక్సభ ముప్పై తొమ్మిది రాజ్యసభ పద్దెనిమిది వైశాల్య పరంగా చూసినట్లయితే పదవ స్థానము జనాభా పరంగా చూసినట్లయితే ఆరవ స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వతన్ ప్రేమ్ యోజన ప్రారంభించిన రాష్ట్రం ఏంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఐలు కావచ్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత ధనికమైనటువంటి పారిశ్రామికవేత్తల నుండి విరాళాలు సేకరించడమే ఈ పథకం యొక్క లక్ష్యము ఆప్షన్ సిండి గుజరాత్ వతన్ ప్రేమ్ యోజన యొక్క పాలక మండలి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై కట్న మొదటి సమావేశం అయితే జరిగింది వతన్ ప్రేమ్ యోజన ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై కట్న ప్రారంభించబడింది ప్రధాన అంశాలు చూద్దాము ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధ్యక్షతన గాంధీనగర్లో సమావేశం నిర్వహించారు పథకం వివరాల సమర్పణను ముఖ్యమంత్రి యందు ఉంచడం అయితే జరిగింది వెయ్యి కోట్ల రూపాయల పనులను పాలక మండలి ప్రతిపాదించింది మరి వీటిని డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తి చేయాలి ప్రాజెక్టు యొక్క దాతలు చూద్దాము దాతలు తమ డబ్బును ఆన్లైన్లో పంపే అవకాశాన్ని పాలక మండలి కల్పించింది ఈ పథకం క్రింద నాన్ రెసిడెంట్ గుజరాతీలు మరియు ఎన్ఆర్ఐలు స్థాయి ప్రాజెక్టు ఖర్చులు అరవై శాతం అందించవచ్చు మిగిలిన నలభై శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది స్టాటిక్ జీకే అబౌట్ గుజరాత్ చూద్దామండి ఏర్పాటు ఒకటి మే పంతొమ్మిది వందల అరవై రాజధాని గాంధీనగర్ మొత్తం జిల్లాలు ముప్పై మూడు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ముఖ్యమంత్రి విజయ రూపాణి అసెంబ్లీ స్థానాలు నూట ఎనభై రెండు లోక్సభ ఇరవై ఆరు రాజ్యసభ పదకొండు స్థానాలు కలవు వైశాల్య పరంగా చూసినట్లయితే ఐదవ స్థానము జనాభా పరంగా చూసినట్లయితే తొమ్మిదవ స్థానంలో ఉందండి నెక్స్ట్ వన్ టోక్యో పారా రెండు వేల ఇరవైలో భారతదేశ మొట్టమొదటి ఐఏఎస్ అధికారిగా పథకం సాధించిన సుహాస్ కేరే ఏ క్రీడలలో ప్రసిద్ధి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి పారా ఒలింపిక్స్ క్రీడలో పథకం సాధించిన భారతదేశం మొట్టమొదటి వ్యక్తి అండి సో ఏ విభాగంలో అంటే బ్యాడ్మింటన్ వివరాలు చూద్దాము నోయిడా ప్రస్తుత జిల్లా మ్యాజిస్ట్రేట్ సుహాస్ లలిన కేరే యతిరాజ్ పారఅలింపిక్స్ పథకం సాధించిన మొట్టమొదటి ఐఏఎస్ అధికారి ప్రధాన అంశాలు అతను చారిత్రక రజితంతో తన క్రీడనైతే ముగించడం జరిగింది సెప్టెంబర్ ఐదున టోక్యో పారాలంపిక్స్లో పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ ఫోర్ క్లాస్ ఫైనల్లో ఫ్రాన్స్కి చెందిన టాప్ సిట్ లూకాస్ మజూర్ చేతిలో స్వర్ణం కోల్పోవడం అయితే జరిగింది మరి మజూర్ యూరోపియన్ ఛాంపియన్షిప్లో అర్హత గ్రూప్ ఏ మ్యాచ్లో మూడు బంగారు పథకాలైతే సాధించారు కానీ అతని సవాల్ చేయడానికి ఫైనల్లో భారతదేశం అద్భుతమైన ప్రయత్నం అయితే చేసింది మరి సుహాస్ చారిత్రాత్మక విజయం ఏంటి సుహాస్కి ఒక చీల మండలో బలహీనత ఉంది పాల పారాలింపిక్స్లో పథకం సాధించిన తొలి ఐఏఎస్ అధికారిగా కూడా వీరైతే రికార్డు సృష్టించడం జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఐదున ఎవరి దిన ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి మదర్ తేరిసా వివరాలు చూద్దాం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం ఏటా అక్టోబర్ సారీ సెప్టెంబర్ ఐదున జరుపుకుంటారు దీనిని రెండు వేల పన్నెండులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది సో ఎల్లప్పుడూ ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న మదర్ తెరసా వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ ఐదున ఎంపిక చేయబడింది మదర్ తెరసా పంతొమ్మిది వందల తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది పేదరికం మరియు బాధలను అధిగమించడానికి పోరాటంలో చేపట్టిన పనికి ఇది శాంతికి ముప్పుగా ఉంటుందన్నట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశం నెక్స్ట్ వన్ భారతదేశంలో సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి అండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం నెక్స్ట్ వన్ చూద్దాం సెప్టెంబర్ ఐదు భారతదేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన 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 దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజునైతే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు అతను ఒక తాత్వికవేత్త పండితుడు మరియు భారతరత్న అవార్డు గ్రహీత మరి అతను భారతదేశానికి రెండవ రాష్ట్రపతి అరవై రెండు నుంచి అరవై ఏడు మధ్య మరి మొదటి ఉపరాష్ట్రపతి యాభై రెండు నుంచి అరవై రెండు మధ్య విద్యా మంత్రిత్వ శాఖగా కూడా శాఖ మంత్రిగా కూడా పనిచేయడం అయితే జరిగింది అయితే సారీ విద్యాశాఖ మంత్రిత్వ శాఖ మంత్రిగా చేయలేదు విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ అవార్డులను అందజేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా నలభై నాలుగు మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులైతే ప్రదానం చేయడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం భారతరత్న రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీ పేరుతో ఏ రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదటి ప్రపంచ స్థాయి సైన్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆప్షన్స్ ఏంటి మహారాష్ట్ర గుజరాత్ చూద్దాం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు భవిష్యత్తులో విద్యార్థులుగా మారడానికి వారిని సిద్ధం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వము పూణె సమీపంలోని పింప్రి చివాడ్లో ప్రపంచ స్థాయి సైన్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది భారతరత్న రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీగా పేరు పెట్టడానికి పీసీఎంసి ప్రాంతంలో ఎనిమిది ఎకరాల సముదాయంలో ఒక ఎకర విస్తీర్ణంలో సైన్స్ సెంటర్ అభివృద్ధి చేపడుతుంది మరి పియూసిఎంసీ ప్రాంతంలో సైన్స్ సిటీని నిర్మించడానికి కేంద్రము నూట తొంభై ఒక్క కోట్లను ఆర్థిక సహాయంగా ప్రకటించడానికి చూడవచ్చు నెక్స్ట్ వన్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడుగా మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ ఎవరిని నిర్ణయించడం జరిగింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి నరేంద్ర మోదీ ప్రపంచంలో పదమూడు మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు ప్రజల్లో డెబ్బై శాతం మంది ఆదరణ ఆదరణకు ఆయనకు ఉందని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ఆయన పట్ల వ్యతిరేకత కనపరిచారు ప్రతి వారం ఈ గణాంకాలు తాజాపరుస్తుంటారు మరి ఈ నెల రెండవ తేదీ నాటికి ఉన్న సమాచారం ప్రకారం మోదీ తర్వాత స్థానంలో మెక్సికో అధ్యక్షుడు యాండ్రిజ్ ఇమానుయల్ లోపెస్ ఓబ్రాడర్ ఇటలీ ప్రధాని మ్యారియో ద్రాగి ఉన్నారు ఇంతకు ముందు వారం కూడా ప్రమా ప్రజామోదంలో మోదీయే ముందున్నారు అయితే జూన్లో మాత్రము ప్రజాదరణ అరవై ఆరు శాతానికి తగ్గింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఇవన్నీ ఎనభై రెండు మంది ఇష్టపడేవారండి అంటే మొత్తానికైతే తగ్గింది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి బార్నాబీ అనేటువంటి ఏ దేశ నగరము గౌరీ లంకేష్ డేగా సెప్టెంబర్ ఐదున ప్రకటించింది ఏ దేశమండి కెనడా మరి గౌరీ లంకేష్ గారు ఎవరో చూద్దాం కెనడియన్ నగరమైనటువంటి బర్నాభి సెప్టెంబర్ ఐదవ తేదీని గౌరీ లంకేష్ డేగా ప్రకటించింది ఆమె మరణించిన వార్షికోత్సవం సందర్భంగా ఆమె సోదరి కవిత లంకేష్ నివాళిగా బుర్నాభి మేయర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన గౌరీ లంకేష్ ధైర్యవంతుడైనటువంటి భారతీయ జర్నలిస్ట్ అని ఆమె నిజం మరియు న్యాయం కోసం నిలబడి మూఢ నమ్మకాలు మరియు సామాజిక రుగ్మతలను సవాలు చేసింది మరియు పేదలకు మరియు అణగారిన వర్గాలకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేయడం అయితే జరిగింది స్టాటిక్ జీకే అబౌట్ కెనడా ఏర్పాటు పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రాజధాని ఒటావా అధికార భాష ఇంగ్లీష్ కరెన్సీ కెనడియన్ డాలర్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రుడో నెక్స్ట్ వన్ అంతర్జాతీయ శక్తి సదస్సు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వన్న దేశము ఆప్షన్ ఏ అండి ఇండియా అంతర్జాతీయ శక్తి సదస్సులో భాగంగా భారత్ ఒక ముఖ్యమైన సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు నియంత్రకాలు పరిశ్రమ నాయకులు నిపుణులు మరియు శాస్త్రవేత్తలు వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా కానున్నారు సిఐఎస్ఆర్ సిఎస్ఐఆర్ డైరెక్టర్ నేషనల్ కెమికల్ లాబొరేటరీ డైరెక్టర్ ఆశీష్ లేలే వాతావరణ మార్పుల యొక్క భవిష్యత్ ఉపశమన వ్యూహాల గురించి అయితే ఇందులో మనకు ప్రస్తావించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ ఏ రూట్ లైఫ్ ది మెమోయిర్ అనేటువంటి గ్రంథాన్ని రచించిన ప్రముఖ వ్యక్తి వీర్సింఘ్వి ఏ రంగంలో ప్రసిద్ధి అంటే ఆప్షన్స్ జర్నలిస్ట్ భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన జర్నలిస్టులలో ఒకరైన వీర్ సింఘ్వి ఏ రూడ్ లైఫ్ ద మెమోయిర్ విడుదల చేశారు పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఎ రూడ్ లైఫ్ ది మెమోయిర్ ప్రచురించింది ఈ పుస్తకం ద్వారా రచయిత తన వ్యక్తిగత జీవితము సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు మధ్యవర్తులు మరియు తెర వెనుక నటుల గురించి సహా కథలు సహా భారతీయ జర్నలిజంలో అత్యంత గట్టమైన కెరీర్ల గురించి తన అభిప్రాయాలను మరియు అనుభవాలను పంచుకున్నారు వీరసింఘ్వి గురించి చూద్దాము వీర ఒక భారతీయ ప్రింట్ మరియు టెలివిజన్ జర్నలిస్ట్ రచయిత కాలమిస్ట్ మరియు టాక్ షో హోస్ట్ అతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఏడు వరకు హిందుస్థాన్ టైమ్స్లో పనిచేయడాన్ని చూడవచ్చు సో చూద్దాం నో యువర్ రైట్స్ అనే అండ్ క్లెయిమ్ దెమ్ నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దెమ్ ఏ గైడ్ ఫర్ యూత్ పేరుతో పుస్తకాన్ని రచించిన నటి ఆన్సర్ ఆప్షన్ బి అండి ఏంజలీనా జోలీ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ ఇటీవల తన రాబోయే పుస్తకాన్ని నో యువర్ రైట్స్ అండ్ క్లెయిమ్ దేమ్ ఎ గైడ్ ఫర్ యూత్ పేరుతో ప్రకటించింది ఈ పుస్తకాన్ని ఏంజలినా జోలీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరియు మానవ హక్కుల న్యాయవాది గెరాల్డిన్ వాన్ బ్యూరెన్ క్యూసీతో సంయుక్తంగా రాయడం అయితే జరిగింది అంటే ఇది మొత్తం కూడా మానవ హక్కులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు అయితే ఇందులో డిస్కస్ చేయడము జరిగింది అడిషనల్ క్వశ్చన్స్ ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి యొక్క ఇరవై నాలుగవ సమావేశం ఇటీవల జరిగింది ఈ యొక్క ఎఫ్ఎస్డిసి చైర్పర్సన్ ఎవరు ఆప్షన్ ఏ అండి ఆర్థిక శాఖ మంత్రి ప్లాస్టిక్ కోసం వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్లాస్టిక్ ఒప్పందాన్ని ప్రారంభించిన ఆసియాలో మొదటి దేశం భారతదేశము మరి భారత పరిశ్రమల సమీఖ్య ద్వారా ఏ సంస్థ సహకారంతో ఈ ఒప్పందము జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి అండి ప్రకృతి భారతదేశం యొక్క ప్రపంచ వ్యాప్త నిధి ఏ రోజున అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం జరుపుకుంటారంటే ఆప్షన్స్ అండి ఐదు సెప్టెంబర్ సింబెక్స్ రెండు వేల ఇరవై ఒకటి అనేది భారతదేశం మరియు సింగపూర్ వార్షిక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామము వార్షిక ఈవెంట్ యొక్క ఏ ఎడిషన్లో వ్యాయామము ఉంది ఆప్షన్ బి అండి ఇరవై ఎనిమిదవ ఎడిషన్ టోక్యో లో ఏ ఈవెంట్లో ప్రమోద్ భగత్ బంగారు పథకాన్ని గెలుచుకున్నారు ఆప్షన్ ఏ అండి బ్యాడ్మింటన్ టోక్యో పారాలింపిక్స్లో మనీష్ నర్వాల్ ఇటీవల భారతదేశంలోని ఏ ఈవెంట్లో స్వర్ణం సాధించారు ఆప్షన్ డి షూటింగ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక సంవత్సరంలో ఎన్ని గృహాలకు ఔషధ మొక్కలను పంపిణీ చేయడానికి ఆయుష్ ఆప్కే ద్వారా అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది సి డెబ్బై ఐదు లక్షలు జాపాన్ రెండు వేల ఇరవై ఒకటి అనే బహుళ దేశాల సైనిక వ్యాయామంలో లేదా విన్యాసంలో భారతదేశం పాల్గొంటుంది ఏ దేశము ఈ వ్యాయామాన్ని నిర్వహిస్తుంది ఆప్షన్ డి అండి రష్యా ప్రస్తుతం జరుగుతున్న టోక్యో పారాంపిక్స్లో భారత పారాఅథ్లెట్ సింగరాజ్ అధానా భారతదేశానికి రెండు పథకాలు సాధించారు ఏ రంగంలో అండి షూటింగ్ భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఎయిర్ లాంచ్ మానవరహిత వైమానిక దళం కో వాహనం కోసము ప్రాజెక్టు ఒప్పందం పైన సంతకం చేశాయి ఆప్షన్ బి అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డైలీజీకే క్వశ్చన్ సిరీస్ మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాకు ప్రథమంగా ఎప్పుడు వెళ్ళాడు ఆప్షన్ టూ అండి క్రీస్తు శకము పద్దెనిమిది వందల తొంభై మూడు గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఆప్షన్ ఫోర్ ఇండియన్ ఒపీనియన్ ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ ఏ ప్రాంతంలో శాసనాలను ఉల్లంఘించారు ఆప్షన్ త్రీ అండి దండి క్రింది వాటిని జతపరచండి ఆంధ్ర కేసరి పంజాబ్ కేసరి దేశబంధు దీనబంధు ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ త్రీ అండి యా ఒకటోది ఆంధ్ర అస్సాం కేసర్ అని ఎవరినంటారు సో ఆన్సర్ వచ్చేసి అంబికా రాయ్ చౌదరి నెక్స్ట్ పంజాబ్ కేసర్ అని ఎవరినంటారు లాలా లజపత్ రాయ్ నెక్స్ట్ దేశ బంధువు ఎవరినంటారంటే చిత్తరంజన్ దాస్ దీనబంధు సిఎఫ్ ఆండ్రూస్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అతివాదుల నాయకుడు క్రింది వార్లు ఎవరు ఆప్షన్ త్రీ బాల గంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ఎక్కడ కఠక్ గీతా రహస్యము గ్రంథకర్త ఎవరు ఆప్షన్ ఫోర్ అండి బాలగంగాధర్ తిలక్ క్రింది వాటిని జతపరచండి జాబితా వన్ మీరాబెన్ మార్గరెట్ నోబుల్ మేడం బికాజీ కామ కదాంబిని గంగూలీ సో ఇక్కడ చూడండి ఐఎన్సి సమావేశాలకు హాజరైన తొలి మహిళ భారతదేశ స్వాతంత్ర విప్లవ కా విప్లవానికి మాత గాంధీజీ శిష్యురాలు స్వామి వివేకానంద శిష్యురాలు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ టూ అండి యా సిడీబిఏ సిడీ చూద్దాం ముందుగా మీరాబెన్ సి గాంధీజీ శిష్యురాలు నెక్స్ట్ మార్గరెట్ నోబల్ స్వామి వివేకానంద శిష్యురాలు మేడం బికాజి కామా స్వాతంత్ర భారతదేశ స్వతంత్ర విప్లవానికి మాతగా చెప్పుకుంటారు కదంబిని గంగులు ఎవరండి ఐఎన్సీ సమావేశాలకు హాజరైన తొలి మహిళగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను ఎప్పుడు గుర్తిశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి మన దేశ ప్రతిజ్ఞ రాసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ పైడి మర్రి వెంకట సుబ్బారావు గారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజైన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ కనుక ఓకే మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారు అనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింకు పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి సో జూలై టు జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరూ కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్